చాలా మంది బడా సంస్థలకు సంబంధించిన వాటికి జోలికి పోలేదు అనేది ఒక ఆరోపణ. రెండోసారి రావాలంటే భయపడాలి. రేపు ఇప్పుడు మీరు వదిలేస్తే కనుక మళ్ళీ విచలవిడితనం ఇంతే కదా నడుస్తుంది. ఇన్ని చెరువులు కబ్జా కురాయి, ఎంత నాలాల మీద ఎంతమంది కబ్జా చేశారు, ఎఫ్టీఎల్ జోన్లో బఫర్ జోన్లో ఎంతమంది వచ్చారని స్టడీ చేశారా? ఈ డ్రామా ఏదో జరుగుతుందో ఇదే డ్రామాని కంటిన్యూ చేద్దామా? ఆల్టర్నేషన్ ఏముంది మనకి, మనకి ఏముంది అనేది చూసుకోవాలి. పెద్ద ఎత్తున డబ్బులు రాబట్టుకోవడానికి రంగనాథ్ రూపంలో ఒక హైడ్రాని ఏర్పాటు చేశారు. డబ్బులు వస్తాయని ఒక పెద్దలు ఏర్పాటు చేసుకున్న హైడ్రా అని చెప్తున్నారు. మీకేమో డౌటా ప్రజలకు, కబ్జాకూరులకు, భారీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఇటువంటి జోన్లలో నిర్మాణాలు చేపడుతున్నారు వాళ్ళకి ఏం చెప్తారు? చెరువుల్లో కట్టకూడదు అనేది అవేర్నెస్ ఏముంది? ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోకుండా ఉంటే కనుక అతను చనిపోతాడు అనేది కింద పడితే యాక్సిడెంట్ అయితే ప్రజలని అవేర్నెస్ చేయకుండా, వాళ్ళలో చైతన్యం నింపకుండా మీరు ఏకంగా కూల్చివేతలకపోతే ఎవరు అంటే సామాన్యులు బాధితులు అవుతారు కదా? మేము అది 100% ఆ అధికారులు ఎవరైతే కనుక పేపర్లు రాంగ్ సర్వే నెంబర్లు వేసి అక్కడ మ్యానిపులేట్ చేశారో వాళ్ళందరూ ప్రాసిక్యూట్ కావాలి. మీరు కరెక్ట్గా మీ యాక్షన్ ప్రారంభించి నెల అవుతుంది, కాంగ్రెస్లో జాయిన్ అయిన యొక్క ఎమ్మెల్యే పైన చేశారు, బాగా ఏమైనా ఒత్తిడికి గురయ్యారా? కూర్చోబెట్టి క్లాసులు చెప్పో దీంతో కూడా రాదు. ఒక అక్కడ మీ యాక్షన్ ద్వారా మీకు అక్కడ న్యాచురల్గా